హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్. సో ఇవాళైతే మన ఛానల్లో నేను ఒక రెసిపీ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో డైలీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఒకసారి ఏమైనా వెరైటీ రెసిపీస్ చేసినప్పుడు ఆ వీడియోస్ని కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇవాళైతే నేను మీకు చికెన్ పకోడీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. ఇది ప్రొఫెషనల్గా అయితే నేనైతే చేయట్లేదు, బట్ మేము ఎప్పుడు అలా చేసుకుంటాము అలానే చేసి, బట్ ఎలాగో చేస్తున్నాను కదా, సో వీడియో కూడా తీద్దామని చెప్పి తీసి పెట్టాను అన్నమాట. సో ఆ రోజు ఏంటి అంటే మేము చికెన్ తెచ్చుకున్నాం, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. సో కొంచెం తీసి అందులో మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాం, అంటే మసాలా, పసుపు, సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇంకా అలాగే బోన్స్ కూడా రిమూవ్ చేసి ఇలా ఇంకా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం. సో ఇంకా ఈవినింగ్ పకోడీ చేసుకోవచ్చులే అని చెప్పి ఉంచామన్నమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నాను అన్నమాట. సో అంటే మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెమే వేసాము. సో ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అలాగే కారం, అండ్ ఈ కారాన్ని మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొద్దిగా నేను గరం మసాలా పొడిని వేస్తున్నాను, అండ్ కొద్దిగా ధనియాల పొడి, అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను, అంటే మిరియాల పొడి అన్నమాట. సో ఇది కొంచెం లైట్గానే వేస్తున్నాను, ఎందుకంటే మిరియాలు కారంగా ఉంటాయి కదా. సో ఆల్రెడీ నేను కారం అయితే వేశాను, సో కొంచెమైతే వేస్తున్నాను. సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి, సో ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. సో ఇదంతా కూడా బాగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా చేసి పెట్టిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్తారు, బట్ నేనైతే పెట్టట్లేదు. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మసాలా అయితే కలిపి పెట్టుకుంటున్నాను. సో ఇదంతా కూడా చేయటం అయితే నేనే, బట్ డైరెక్షన్ మాత్రం మా హస్బెండ్ అన్నమాట. నేనైతే ఈ చికెన్ పకోడీని ఎప్పుడు ఇలా చేయలేదు. మేమైతే శనగపిండి ఉంటుంది కదా, అలా మనం ఆనియన్ పకోడీ ఎలా చేసుకుంటామో అలానే మేము చికెన్ పకోడీ కూడా చేసేవాళ్ళం శనగపిండితో, బట్ ఇక్కడ నేను కార్న్ఫ్లోర్తో పకోడీ అయితే చేస్తున్నాను. ఈ చేసే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, అప్పుడు వెళ్ళి తీసుకొచ్చారనమాట. శనగపిండితో అంటే కాదు, శనగపిండి కాదని చెప్పి ఇలా కార్న్ఫ్లోర్తో చేస్తే బాగుంటుందని తీసుకొస్తే ఇంకా అదే దాంతో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా వేస్తారంటే, అంటే వాళ్ళు బ్యాచిలర్గా ఉన్న టైంలో ఇలా ఎగ్స్తో ఎగ్స్ కూడా మిక్స్ చేసి పకోడీ అనేది చేసేవాళ్ళంట. సో ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాంలే టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఇంకా అలానే ప్రిపేర్ చేస్తున్నాను తను చెప్పినట్లుగా. సో ఇలాగా 2 ఎగ్స్ అయితే పగలకొట్టి వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను చిన్న విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగ చికెన్ పకోడీ ఇలా ఎగ్స్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ చూడలేదు. సో ఇప్పుడైతే మా హస్బెండ్ చెప్పినట్టుగా చేసి రెడీ చేసి చూస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. బట్ మీరైతే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నేను అయిపోయిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాతే ఈ వీడియో అనేది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మనం ఎగ్స్ని ఖచ్చితంగా 2-3 మినిట్స్ పాటు ఖచ్చితంగా ఇలా బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడే ఎగ్ ఎల్లో అండ్ ఎగ్ వైట్ కూడా బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలాగా నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోస్తున్నాను. ఇలాగా మనం ఎగ్స్ అలాగే కార్న్ఫ్లోర్ మిక్స్ చేసే టైంకి ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది కదా, సో ఇలాగా ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకుంటున్నాను.
సో ఆయిల్ అయితే లైట్గా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే తర్వాత యూజ్ చేసిన ఆయిల్ మన దేంట్లో కూడా వాడలేము కదా. బట్ వాడొచ్చు చపాతీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ అనేది వాడొచ్చు, ఎందుకంటే మనం చికెన్ పకోడీ చేస్తున్నాం కదా, ఇంకా ఏ కర్రీలో వేసినా చికెన్ స్మెల్ అనేది వస్తుంది. సో మీరు కుదిరితే ఆయిల్ లైట్గా వేసుకోండి, లేదంటే ఇంకా రిమైనింగ్ ఆయిల్ ఏదైనా మిగిలితే అది దోశలో కానీ చపాతీలో కానీ వేసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే చూపిస్తాను, మా హస్బెండ్ వాళ్ళు ఇలానే చేసుకునే వాళ్ళంట. సో కొన్ని అయితే ఇలా చేసి పెడుతున్నాను తను చెప్పినట్టుగా. ఇలా మనం ఒక చికెన్ పీస్ని తీసుకొని ఫస్ట్ ఎగ్లో డిప్ చేసి తర్వాత కార్న్ఫ్లోర్లో మళ్ళీ ఒకసారి డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్లోకి డిప్ చేయాలంట, మళ్ళీ ఇంకోసారి కార్న్ఫ్లోర్లోకి. అలాగా ఇందులో 2 టైమ్స్ అందులో 2 టైమ్స్ ఆల్టర్నేట్గా డిప్ చేసుకొని వేసుకోవాలంట. సో బట్ అయితే ఇలా కొన్ని అయితే వేసాను, నాకు అంతగా అనిపించలేదన్నమాట. సో అన్నిసార్లు పెట్టేస్తే మనకి ఈ కార్న్ఫ్లోర్ కానీ ఎగ్ కానీ సరిగా బాయిల్ అవ్వదు, దాంతోపాటుగా లోపల ఉన్న చికెన్ కూడా సరిగా ఫ్రై అవ్వదేమో అనిపించింది. బట్ ఇలా కొన్ని చేసిన తర్వాత ఇంకా నేను లాస్ట్లో కార్న్ఫ్లోర్ అలాగే ఎగ్ రెండు కూడా చికెన్లో మిక్స్ చేసి పకోడీ అంతా కూడా వేసానన్నమాట. సో వాళ్ళు చేసుకునే ప్రాసెస్ అయితే ఇదంట. బట్ నాకైతే ఇంకా అలా ఒక్కొక్క పీస్ అన్నిట్లో డిప్ చేసి వేయాలంటే నాకు ఇంకా విసుగు వచ్చేసి ఎగ్ మిక్స్ అలాగే ఈ కార్న్ఫ్లోర్ కూడా చికెన్ పీసెస్లో వేసి మొత్తం కలుపుకొని ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇవి రెండు వేసిన తర్వాత మనం ఇంకా స్పూన్తో కాకుండా హ్యాండ్ తోటే మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే ఎగ్ అలాగే కార్న్ఫ్లోర్ రెండు కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేయబోతున్నాను, అది ఏంటో అనుకోకండి, చూసారు కదా ఫుడ్ కలర్ అన్నమాట. ఏంటంటే మనం చికెన్ పకోడీ చేసినప్పుడు కొంచెం కలర్ అనేది బాగా బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది కదా, సో అలా ఉండకూడదని చెప్పి ఈ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా ఇందులో నేను సన్నగా కొత్తిమీరను తరిగి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది, ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. సో ఇంకా ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవటమే. అండ్ ఇంకా ఈలోగా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది, నేను ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పకోడీని వేసుకుంటున్నాను. మనం ఎగ్ వేసిన తర్వాత కొంచెం జారుగా అనిపిస్తుంది, బట్ అలా ఉన్నా కూడా చికెన్ పకోడీ అనేది వేసుకోవచ్చు. సో ఇలా ఇంకా అన్నీ కూడా వేసుకుంటున్నాను, ఇలా ఒకసారిగా కాకుండా ఒక 2 టైమ్స్గా వేసుకున్నాను. సో ఇంక ఇవన్నీ కూడా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టేస్తే ఏంటంటే మాడిపోతే మనకి ఇంకా తినడానికి టేస్ట్ అనేది అంత బాగుండదు. సో ఇంకా మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. సో ఇంకా ఇలా అయితేనే పిండి అలాగే ఎగ్స్ కూడా ఈ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో తను చెప్పిన ప్రాసెస్ అయితే ఇంకా మనం ఒక్కోటి అటు ఇటు డిప్ 2 టైమ్స్గా డిప్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నా అది కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ మీరు త్వరగా చేసుకోవాలి, ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇదైతే బాగుంది. అండ్ ఇక్కడ నేను ఇంకా 2వసారి కూడా చికెన్ పకోడీని వేసుకొని అవి కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, చూడండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే మనం ఈ సాల్ట్ అలాగే కారం వేసే టైంలో మీరు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. లేదు కుదరలేదు అనుకుంటే ఇలా చికెన్ పకోడీ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో అంతే, చికెన్ పకోడీ రెడీ.
ఇప్పుడు దీన్ని పైపైన కొద్దిగా కొత్తిమీర వేసి అలాగే ఆనియన్స్ లెమన్ వీటితోటి సర్వ్ చేశాను. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బట్ మేమైతే చెప్పాను కదా శనగపిండితోటి ట్రై చేసేవాళ్ళం ఎప్పుడు అని. బట్ మా హస్బెండ్ చెప్పిన ప్రాసెస్ అయితే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇలా అప్పుడప్పుడు కొన్ని కొత్త కొత్త డిషెస్తో కూడా కనిపిస్తూ ఉంటాను. సో డోంట్ మిస్ ఇట్. అలాగే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసారు కదా ఇంకా లెమన్ అయితే పిండుతున్నాను. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా అయితేనే నా వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.